సీఎం కేసీఆర్ పాలనలోనే మహిళలకు మార్గదర్శ వచ్చింది. మహిళల సాధికారత కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణ కేంద్రంలో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్రావు అధ్యక్షతన ముందస్తుగా ఘనంగా మహిళా దినోత్సవం జరిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ మహిళల అభివృద్ధితోనే దేశ ప్రగతి పురోగతి జరుగుతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డ్వాక్రా సంఘాల బలోపేతం మన రాష్ట్రంలోనూ జరిగిందని చెప్పారు. సీ నిధి ద్వారా 18,000 కోట్ల రుణాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన తొర్రూరుకు వస్తున్న మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 500 మందికి కుట్టు మిషన్లు సర్టిఫికెట్ల పంపిణీ చేస్తామని అన్నారు. 10,000 మందికి ఇస్తారు కుట్టు మిషన్లు. చాలా మంది అనుకుంటారు 1,000 మందితో క్లోజ్ అవుతుంది. 1,000 మంది కాదు, ఇది అవుతుంటే ఇంకొక 1,000 ఇట్లా 10,000 మంది ఇస్తారు. 10,000 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఖర్చు పెడుతున్న మీకు గుర్తుండాలి. భోజనాలు పెట్టి ఆ ట్రైనింగ్ ఇచ్చినందుకు 10,000 ఖర్చు వస్తుంది ఒక్కొక్క మహిళకు. మిషన్లు రేపు 8వ తారీఖు నాడు కేటీఆర్ చేతుల మీద ఇప్పుడు ఫస్ట్ ట్రైనింగ్ అందరికి ఇస్తున్నాం. రేపు కేటీఆర్ గారు సమక్షంలో కూడా ఎంతమంది ట్రైనింగ్ అయినా అంతమందికి రేపు మిషన్లు ఇస్తున్నాం. ఓకేనా? ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాలి, నేను మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకురావాలని మీరు